చూసుకుందాం. అవసరమైతే అంటే ప్రశ్నించిన వ్యక్తులను పోలీసులు తీసుకెళ్లి ఇక్కడే చెబుతున్నారు విధులు, ఇప్పుడు గ్రామాల్లో కూడా ప్రశ్నించిన వ్యక్తుల్ని పోలీసులు తీసుకెళ్లి కూర్చోబెడితే పొద్దున్నుండి సాయంత్రం వరకు. నీ అధికారం ఉందనే ఉద్దేశంతో కదా, నీ అధికారం శాశ్వతమా? నీ ఎమ్మెల్యేగిరి శాశ్వతమా? ఈ ప్రభుత్వం శాశ్వతమా? ప్రజలు శాశ్వతం, ప్రజల మేలు కోరటం శాశ్వతం, ప్రజలకు మంచి చేయటం శాశ్వతం. ఈరోజు ఏటు ఒడ్డున ఉన్న వాళ్ళకి మరి ఈరోజు ఇసుకని ఏ విధంగా అమ్ముతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు ఇటువంటి రోడ్లు వేసి ఇష్టం వచ్చినట్లు సిస్టమ్ ప్రకారం శ్రామికులతో చేయించాల్సినది చే కాకుండా డోజర్స్ తోటి దీంతో ఎత్తి మరి ఇసుకని అమ్మి డబ్బులు చేసుకోవటం అనేది, దోపిడీ చేయటం అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఫ్రీగా ఇస్తున్నావా ఇవ్వలేదా నీకు గవర్నమెంట్ పాలసీ, దీని మీద దాని మీద ప్రశ్నించట్లా. అది ప్రజలు గమనిస్తుంటారు ఎవరు మంచివాళ్ళు ఎవరు మంచివాళ్ళు కాదు, ఏం చేయాలనేది ప్రజలు గమనిస్తారు. కానీ ఈ దోపిడీకి ప్రశ్నించే వాళ్ళు లేరు. నువ్వు బెదిరిస్తేనో నువ్వు అది చేస్తేనే చేస్తున్నా ఊరుకుంటారు అనుకోవటం అనేది పొరపాటు. ప్రజా ప్రతిపక్షం నుండి ప్రశ్నించే హక్కు, ప్రజల తరపున ప్రశ్నించే హక్కు మాకుంది. నువ్వు మాట్లాడుతూ నీ చేత కాదు, అసెంబ్లీలో మాట్లాడి నీ నాయకులతో మాట్లాడుకొని ఇటువంటివి జరుగుతున్నాయి నా కాన్స్టిట్యూన్సీలో అని చెప్పి నియంత్రణ చేసుకోవాల్సిన పరిస్థితి నీకుంది. అది ఏమీ లేకుండా ఇటువంటి ప్రగల్భాలు పలికి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుకోవటం సంస్కారమైన విషయం కాదు. నువ్వు మాట్లాడిన మాట పదజాలం అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకో. నీ యొక్క విఘ్నతకు వదిలేస్తున్నావు, నీ విఘ్నతకు వదిలేస్తున్నావు. అయితే మాత్రం ఇటువంటి దోపిడీలకి, ఇసుక దోపిడీలకి, మట్టి దోపిడీలకి పాల్పడితే మాత్రం ప్రజల నుండి నువ్వు ఒక ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రేపు నిన్ను కానీ నీ యొక్క పార్టీని కానీ నువ్వు యొక్క నువ్వు అంటున్నావు గ్రామాల్లోకి వస్తే నిన్ను ఏది మాట్లాడిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని తిప్పి కొడతారని, ఎవరిని ఎప్పుడు తిప్పి కొడతారో, తక్కువ రోజుల్లోనే ఉంది, తక్కువ నెలలోనే ఉంది. తగిన బుద్ధి చెప్పడానికి ఈ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవటానికి ఈ యొక్క దోపిడీని అరికడటం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎంత అసలు ఈరోజు పూర్తిగా నేను అంటున్నాను, ఇదే ప్రజలు చెబుతున్నారు, గ్రామ ప్రజలు చెబుతున్నారు, ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అదేవిధంగా మన మన్నాది దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కూడా నాకు స్పష్టంగా వీడియోలో కూడా చూపించారు రోడ్లు ఈ విధంగా పాడైపోతున్నాయి, ఈ విధంగా దీనికి పరిష్కారం లేదనే దాని మీద కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఒకటే, దీని మీద అవసరమైతే ఉద్యమం చేయడానికి కూడా ఎక్కడ వెనకాడం, ఇది అంతం కాదు, ఇది ఆరంభం అనే దాని మీద కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఇక్కడున్న శాసనసభ్యులకు కానివ్వండి, ఈ ప్రభుత్వానికి కానివ్వండి. ఎవరైతే నియమ నిబంధనలకు అనుగుణంగా మరి ఇసుక రీచ్లు నడపకపోతే మూసుకోండి, ఇబ్బంది లేదు, మూసుకోండి, ఇబ్బంది లేదు. లేదనుకుంటే మాత్రం చట్టరీత్యా దీన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది కూడా తెలియజేసుకుంటూ, ఇది చాలా దారుణం, ఇది చాలా దారుణం. ఒకటే, ప్రతిపక్ష నాయకుడిని నేను బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిని, ఆయన లెగిస్తే నేను కొండని నేను రౌండీని అంటున్నాడు, నేను లెగిస్తే నేను మంచి కాదు అంటున్నాడు, అమ్మాయి అయ్యాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు, నేనేం మాట్లాడతలేదు, ఆయన వెగిస్తానని చెప్తున్నాను. నేను కూడా ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా ఒక 10 సంవత్సరాలు చేశాను. అదే ప్రజా సమస్యల మీద అనేక ఇబ్బందులు వాళ్ళ యొక్క దీనికి కూడా నేను ఓడిపోయానంటే దానికి వాళ్ళ యొక్క దీనికే కదా, ఆగ్రహానికే కదా, ఆగ్రహానికా లేదు గాలికా ఏదనేది తర్వాత ఓడిపోయాం. కానీ నేను ఒకటే చెప్తున్నాను, అంతకంటే ఎక్కువగా ఘోరంగా ఈరోజు ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదు అనేది కూడా నేను స్పష్టం చేస్తాను. ఆయన నేను ఫ్యాక్షనిస్ట్ను కాదు, ప్రజల యొక్క ప్రజలకు సంబంధించిన వ్యక్తిని తప్పనిసరిగా. ఇప్పుడు ఇందాక నేనే చెప్తున్నాను, ఇప్పుడు మరి అంత ధైర్యం ఉంటే అనేది ఒకటి, అంత ధైర్యం ఇది ఉంటే పోలీసులను పంపించేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అనే దాని మీద ఎందుకు నోటీసులు ఇచ్చారు? రమ్మనండి, వ్యక్తిగా ఏదన్నా ఉంటే ప్రజల తరపు నుండి ఏదైనా మాట్లాడి నేను కూడా సిద్ధంగా ఉంటాను. నాకు తెలుసు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు కూడా నాకు తెలుసు.
నాకు వ్యక్తిగతంగా ఆయన వేరు, నిన్న ప్రజా సమస్యల మీద అంటారా, ఏది మాట్లాడదని నేను సిద్ధంగా ఉన్నా, ఏదైనా మాట్లాడదని సిద్ధంగా ఉన్నా. అర్థమైందా? అవసరమైతే ఇప్పుడే ఉంది, అనుమతి లేకుండా మరి తవ్వుతున్నట్టు ఉందా లేదా? ఉందా లేదా? ఇది ఎవిడెన్స్? రోజు ఒకటే ఒకటి ఇప్పుడు ట్రిబ్యునల్ కి, ఇప్పుడు నేషనల్ ట్రిబ్యునల్ కి ఈయన అనుచరులు వెళ్ళారా లేదా ఢిల్లీ? వాళ్ళే మాట్లాడారు కదా, మీరే ఎవిడెన్స్ కదా. అదే క్యాన్సిల్ చేయడానికి మళ్ళీ ఢిల్లీ అనే మనుషులు పంపించారా లేదా? అర్థమైందా లేదా? ఇంకా ఛాలెంజ్ లేదు, ఓపెన్ గా కనపడుతుంటే ఛాలెంజ్ రాకపోయినట్టు నేను మంచి లెక్క అనుకున్నాను. చెప్తారు నాన్న, సమాధానం చెప్తారు. నేను అనేది ఒకటే, మీరు నన్ను రెచ్చగొట్టారన్నా నేను రెచ్చిపోయే విధంగా మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రజల తీర్పు చాలా బలంగా ఉంది, ఇప్పుడే చూపిస్తున్నారు, రేపు హోందాగా చూపిస్తారు. ఎవరు చేస్తున్నారు, కృష్ణా జిల్లాలో ఎవరు చేస్తున్నారు, ఇది చెగమెరిగిన సత్యం. ఒకసారి ఆలోచించాలి. నేను సంవత్సరానికి అక్కడ నామినేవాల్ ఉంటుంది, నామినల్ గా ఉండేది వేరు, రియాలిటీ అనేది వేరుగా కనపడతా ఉంది. ఇది వాస్తవం, ఇది వాస్తవం అని ఇదే నేను చెప్తున్నాను. ఏమి లేదనే దాని మీద ఆయన మనస్సాక్షికి తెలుసు. ఆయన ప్రప్పుడు ఏదో అంటారు చూడండి, బుకాయించి మాట్లాడటం వలన కూడా పనులు కావు. వాస్తవాలు అనేది ప్రజలకు తెలుసు, తన ఆత్మసాక్షికి తెలుసు. రేపొద్దున్న భగవంతుడే తను చూస్తాడు, తప్పనిసరిగా చూస్తాడు. ఊపిల్తే బ్రహ్మాండాలకే నేను నేను వచ్చా, ధైర్యంగానే వచ్చా, నేను ధైర్యంగానే వచ్చా, చూస్తానికే వచ్చాను. ఇంత దారుణంగా, ఇంత దారుణంగా ఉంటుందనేది మీరు కూడా చూశారు, డ్రిప్పింగ్ వేశారు, చూస్తున్నారు, పేపర్లో వేస్తున్నారు. ప్రజలకు తలదించుకోవాల్సిన పరిస్థితి, తలక ఎత్తుకోవాల్సిన అవసరం, తలదించుకోవాలి. నేను ఏ విధంగా ఇదామని, ఏ విధంగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విలువలతో ఉండాలి. ఏం ఇప్పుడు నేను చెప్తా, ఒక సినిమాలాగా స్టోరీలాగా నాకు సంబంధం లేదు, నేను లవ్ పిన్ ఛాలెంజి సినిమా డైలాగులు నేను పక్కన పడేసాయి. ఓకే అనేది చాలా దారుణంతో కూడుకుంది. ఇక్కడ చుట్టలు పడిపోవడం కాదు, రేపొద్దున ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా ఏమవుతాయి ఎలా అవుతాయి అనేది కూడా భయంగా ఉంది. మరి దీనివల్ల అనేక ఇబ్బందులు అనేది పడటానికి ప్రజలు అనేది ఇబ్బంది పడుతున్నారు.